నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తమ భూమి ఆక్రమణకు గురైందని, గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తమకు న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం తహసీల్దార్ కార్యాలయం మీదట రైతులు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శ్యాంసుందర్ రాజాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వే నెంబర్ 190/2 6.32 సెంట్ల భూమిని చాకిరి మాన్యం కింద తమకు అనుభవంలో ఉందని, మారంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు సైతం ఆక్రమణదారులకు ఈ క్రాప్ నమోదు చర్యలు చేపట్టడం చోద్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి భూ హక్కుదారులకు భూమి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆ పంచాయతీలో రజకీయ కుటుంబాలు కలవు. అందులో సాకల మాన్యం అనేది సాకల చాకరి కింద పూర్వకాలంలో వాళ్ళకు చాకరి మాన్యం కింద 6 ఎకరాల 32 సెంట్లు వాళ్ళకు భూమిని ఇచ్చి ఉన్నారు. ఆ భూమి సర్వే నెంబరు 190/2, అది సాకల మాన్యమని తెనవనంలో కానీ, పేరేడంగల్లో కానీ, ఎఫ్ఎంఈలో కానీ, అంటేల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ అక్కడ ఆ గ్రామంలో కొంతమంది ఎలిసి కుమారు దౌర్జన్యంగా కలివెల అర్లప్ప, కలివెల నాగయ్య, వగైరా వాళ్ళందరూ, కలివెల ఎలిసమ్మ వాళ్ళందరూ వాళ్ళు గ్రామంలో లేదు చూసి దౌర్జన్యంగా వాళ్ళ భూమిని దున్ని పైరేసినారు. వీళ్ళైతే వాళ్ళకి ఆ భూమి ఇయ్యలేదు. పూర్వకాలం నుంచి ఇలా ఆధీనంలోనే ఉంది. మాదిగ మాన్యం అనేది అది సపరేట్గా పక్కన 96/1 మాదిగ మాన్యం ఉంది. అది గ్రామస్తులు, ఈ గ్రామానికి మొత్తము ఆ గ్రామంలో 100 కుటుంబాలు మాదిగ కులానికి చెందిన వారు ఉన్నారు. అందులో 90 కుటుంబాల వారు అది సాకల మాన్యమనే అందరూ నిర్ధారించి చెప్తున్నారు. నిన్న వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మళ్ళా రెవెన్యూ వాళ్ళను బెదిరించి, మీరు వచ్చి మాకు ఈ క్రాప్ చేయమని వాళ్ళు కూడా వచ్చి అడగడం జరిగింది. వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చినారు. కానీ భూమి గల్ల వాళ్ళకు ఈ క్రాప్ చేయకుండా పక్కోళ్ళకి చేస్తున్నారు. ఇది అన్యాయము, అది నశించాలి. వాళ్ళ భూమి సాకల మాన్యం సాకల వారికి చెందాలి. మాదిగ మాన్యం ఉంటే మాదిగ మాన్యాన్ని వాళ్ళు తీసేసుకోమని మా అందరూ గ్రామంలో ఉన్న మాదిగలందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకొని వీళ్ళకు తగు న్యాయం చేయాల్సిందిగా మేమందరము గ్రామస్తులందరము ఈరోజు వచ్చి ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 8179-6982 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 8179-6979